నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం, శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 22వ తారీఖు జులై 2024 సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈ రోజు ఆషాఢ మాస బహుళ పక్షపాతిని తిరిగి మధ్యాహ్నం 1:11 వరకు తదుపరి విద్యాతిథి. శ్రవణ నక్షత్రం రాత్రి 10:21 వరకు, ఆపై ధనిష్ట నక్షత్రం. ప్రీతి యోగం సాయంత్రం 5:58 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. కౌలవ కరణం రాత్రి 1:11 వరకు, శైతుల కరణం రాత్రి 11:48 వరకు, తదుపరి గరుజ కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 2:00 నుండి 3:28 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:46 నుండి మధ్యాహ్నం 2:14 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:53 చంద్రోదయం సాయంత్రం 7:58 చంద్రాస్తమయం ఉదయం 6:32 అభిజిత్ ముహూర్తం 11:57 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుండి 1:41 వరకు. మరలా మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:17 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9:08 వరకు. గుణిక కాలం మధ్యాహ్నం 2:02 నుండి 3:38 వరకు. యమగడ్డం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. పూర్ణిమాంత పంచాంగ పద్ధతిని అనుసరించే ఉత్తర భారతదేశంలో ఈ రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు ఇస్తి వైష్ణవులు నిన్న అన్నదానం రోజు ఉపవాసం ఉండి ఈ రోజు యజ్ఞం చేస్తారు. సాయి నడవి సింహరాశి ప్రవేశం ఈ రోజు మధ్యాహ్నం 1:14 జరుగుతుంది. అప్పటి నుండి సింహాయనం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేయడానికి అనుకూలమైన విష్ణుపద పుణ్యకాలం ఈ రోజు మధ్యాహ్నం 1:14 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఈ రోజు శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి ఈ రోజు మాస శ్రవణవ్రతం. తిరుమల శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణం అని భక్తుల నమ్మకం. ఈ రోజు వైష్ణవ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి శ్రవణవ్రతం ఆచరిస్తారు. ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో కానీ వైష్ణవ దేవాలయాల్లో కానీ దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయటం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. సోమవారం శ్రవణ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు సూర్యోదయం నుండి రాత్రి 10:21 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు. నమస్కారం.